సమాజంలో జరుగుతున్న కొన్ని మహిళల మీద జరుగుతున్న కొన్ని అత్యాచారాలు మనం ఈరోజు చంద్రుడి మీద కాలు పెట్టాము. అదేవిధంగా మార్స్ మీద కూడా ప్రయోగాలు చేయడానికి మన టెక్నాలజీ అంత రేంజ్లో ఒకవైపు డెవలప్ అవుతుంటే, రెండో వైపు భారతదేశంలో మనం రోజు వింటున్నాం మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక జాతి పుట్టక ముందే అవమానానికి గురవుతుందంటే అది కేవలం ఒకే ఒక్క జాతి, అది మహిళా జాతి. అమ్మ కడుపులో ఉన్నప్పుడే మనం స్కానింగ్ చేసి అమ్మాయిని తెలియగానే అబార్షన్ చేస్తాం, అంటే భూమి మీద పడకుండానే అవమానానికి గురవుతున్న జాతి మహిళా జాతి. సో తర్వాత పుట్టిన తర్వాత దగ్గర నుంచి చదువుకునే దగ్గర, పనిచేసే దగ్గర గృహహింస, అన్ని రకాలుగా అన్ని ప్రాంతాల్లో మహిళలు వివక్షకు గురవుతున్నారు, లింగ వివక్ష. ఇలాంటి సబ్జెక్ట్ మీద మేము డిస్కస్ చేసుకొని ఒక కట్ చెప్పినప్పుడు, తను ఈ సినిమా మనం చేద్దాం సార్, చాలా బాగుంది, ప్రస్తుత సమాజానికి ఇలాంటి సినిమాలు కావాలి. ఆప్షన్ నెంబర్ 1 స్టార్ట్ చేసినటువంటి ప్రారంభించినటువంటి సినిమా ఒక నూతన ఒరవడితోని సందేశాత్మక చిత్రంగా వస్తున్నారు. అదనంగా ఇప్పుడే దర్శకత్వ బాధ్యత నిర్వహించినటువంటి అన్న ప్రకాశం గారితో చెప్తూ, నేను కూడా జర్నలిజంలో పిహెచ్డి చేశాను, నాకు కూడా అవగాహన ఉంది, అది పూర్తిగా సందేశాత్మక చిత్రంగా కనుక చేస్తే మనకున్న టార్గెట్ ఆడియన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయన్న వాటిని వేలవింపు చేస్తూ అంతర్హీనంగా మనకి సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందని చెప్తే ఎగ్జాక్ట్లీ నా స్టోరీ అదే. అదేవిధంగా మొత్తం కూడా కథ నేను పూర్తి చేసుకున్నాను. 100% కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు నేను చెప్పాల్సిన విషయాన్ని అందరికంట ద్వారా చెప్తానని చెప్పేసి చెప్పేదాన్ని నాకు చెప్తున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన కిషోర్ గారికి అండ్ హోమేష్ గారికి పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఖచ్చితంగా ఎక్కువ కావాలండి. ఏదో సమాజంలో కొంచెం మంచి కోసం ఇంకా చైతన్యం తీసుకురావడంతో పాటు సినిమాకు సంబంధించినటువంటి అంగులన్నీ కూడా కలుపుతూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి దీని వెనకాల ఎంతోమంది ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నంలో అందరు భాగస్వాములై మా SSR ప్రొడక్షన్లో వస్తున్నటువంటి సినిమా అందరు కూడా సహకారంతో ఒక 3 నెలల్లో ఇది ప్రజల ముందు తీసుకురావడానికి పూర్తి ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఒక 30 రోజులు కంటిన్యూ షూటింగ్తో ఇది పూర్తి చేసి దీన్ని 3 నెలల్లో ముందుకు తీసుకురావడానికి పెద్దలందరి ఆశీర్వాదాలు. అదేవిధంగా హీరోయిన్ వాళ్ళ ఒక పనితత్వం, మ్యూజిక్ డైరెక్టర్ పనితత్వం, డ్యాన్స్ మాస్టర్ అందరినీ కూడా, ఈ టెక్నీషియన్స్లో పాల్గొంటున్నటువంటి ఈ సినిమాలో ఉన్న అందరు కూడా ఒక కసితో ఒక టాలెంట్తో ఉన్న వాళ్ళం కాబట్టి అందరం కూడా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసి ప్రజల ముందు తీసుకురావాలని, అంతటి అవకాశం మీకు అందరు కల్పించాలని. నమస్కారం. SSR
ప్రొడక్షన్ బ్యానర్కి ఆల్ ది బెస్ట్ చెప్తు. గాంధీ నాకు తెలుసు, గాంధీకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కనబడుతుంది. ఈ సినిమాని అందరూ ఆదరించి మీరు అందరూ బ్లెస్ చేస్తే 100% ఈ మూవీ సక్సెస్ అవుతుంది. ప్లీజ్ జస్ట్ మీ